Nalgunda, Varangal, Kaman, Jilla, Patapadra, MLC, Nikal Polingu, Adikaru, Anni Airpatlu Chesar, Dinlo Bagangane, Poling Kendralku, Ballot Boxer Company, Purthaindi. Motam Panindu Kota Jilla Paradalo, Aya Kendral Nunchi, Polling Officer Lu, Sibandi, Ithra Materials Nu, RTC Basiludwara, Cheravesunar. Ikanalgunda Jilla Kendraloni, NG College, Pranganalo, Ballot Boxer Company, Konasakatundi, and Nikal Assistant Returning Adikari, Additional Collector Chandrashekar, my Senior Correspondent Ashok Reddy, face to face. Nalagunda, Varangal, Kamam, Ummadi Jillala, Patabadrula, MLC, polling sambandhinchi kuda, ballot box la distribution kosam, erpatlani poorthi chesaru, sthanika NG Kalashala Maidanamlo, ballot box la distribution konasagutundi, Ummadi Jillala paridhilo, Aya Jillala paridhilo kuda, Jilla Kendral nunchi kuda, ballot box la distribution kuda, ippatike start chesaru, manato additional collector, additional returning adhikari Chandrashekar garu unnaru, sir cheppandi, prakriya. Ballot box distribution prakriya enta varaku vachindi ee vidhanga konasagutundi mottham manaku 12 jillala nunchi 731 polling station laki rep jaragaboye enikaku prakriyaku anni material tarvata staff sambandhinchi anni kuda poorthainayi ippudu anni polling stations ki ikkada nunchi pos ni apos ni opos ni andarni kuda pampinchadam jarugutundi along with the ballot boxes and polling material. So, ippudu varaku aithe anni arrangements jarigipoyinayi. Ippudu only akkada varaku cherukodame inkoka ganta rendu gantalalo polling parties anni kuda polling station cherukodam jarugutundi. Sir, EVM lato poliste ballot box lo koncham different samasya vitini carry cheyadam teeskelladam vaati kosam arrangements ee vidhanga unnai. తప్పనిసరిగా ఈవీఎంస్ అంటే చిన్నగా ఉంటుండే కాబట్టి ప్రాబ్లం లేదు ఇది కొంచెం బ్యాలెట్ బాక్స్ కూడా జంబో బ్యాలెట్ బాక్స్ బిగ్ బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ పేపర్ కూడా పెద్దగా ఉంది 71 క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి సో పర్వాలేదు దీనికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందుకు కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా బస్సెస్ కూడా కొద్దిగా దాంట్లో పెట్టుకెళ్ళి తీసుకెళ్లే బస్సెస్ తర్వాత కొన్ని రూట్స్కి అయితే డైరెక్ట్గా ఒకే వెహికల్ని ఒక్కొక్క రూట్కు పెట్టడం జరిగింది అంటే ఒక పోలింగ్ స్టేషన్కే సో అలాంటి సమస్య ఏమి లేకుండా కంప్లీట్గా మనం జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది నల్గొండ జిల్లాలో ఎంతమంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు అదే విధంగా ఎన్ని కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు నల్గొండ జిల్లాలో ఉన్న 130 పోలింగ్ స్టేషన్లకు గాను మనకు 22 రూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది 22 రూట్స్ ద్వారా ప్రతి చోటికి కూడా ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 పోలింగ్ స్టాఫ్ను ఇవ్వడం జరిగింది వీటితో పాటు ఆ సందర్భాన్ని బట్టి మైక్రో అబ్జర్వర్ను కూడా ఇవ్వడం జరిగింది అలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేదు ఆ ఈవీఎంలతో పోలిస్తే ఓటర్లకు అవగాహన ఈజీగా ఉంటుంది బ్యాలెట్ బాక్స్లో డిఫరెంట్గా ఉంటుంది దాని మీద ఓటర్లకు ఏదైనా చైతన్యం లాంటి కార్యక్రమాలు చేపట్టారా ఏ విధంగా ఉంది తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ తర్వాత మన హైదరాబాద్ సీ ఆఫీస్ నుంచి కానీ కలెక్టరేట్ నుంచి వెళ్ళి కానీ అన్ని చోట్ల నుంచి కూడా ఏ రకంగా ఓటును వినియోగించుకోవాలి ఓటు ఏ విధంగా చేయాలన్న దానికి కూడా అవగాహన కల్పించడం జరిగింది పెద్ద కష్టంగా అయితే ఏం లేదు ఎందుకంటే బ్యాలెట్ పేపర్ మీద టిక్ చేయడమే దాంట్లో అయితే సమస్య ఏం లేదు సరే ఇది పోలింగ్ తర్వాత కూడా బ్యాలెట్ బాక్స్ ఇక్కడనే ఇక్కడికే రిసీవ్ చేసుకుంటారా భద్రపరిచేది ఎక్కడ పోలింగ్ తర్వాత రిసెప్షన్ సెంటర్ మన ఇక్కడే మన రాష్ట్ర గిడ్డంగులో సంస్థ ఉన్నది ఆర్జాలబావిలో అక్కడికే అన్ని జిల్లాల నుంచి వెళ్ళి అన్ని పోలింగ్ స్టేషన్ల నుంచి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడికే రేపు పోలింగ్ తర్వాత ఇక్కడికి వచ్చేస్తాయి అన్నింటిని కూడా అక్కడే భద్రపరచడం జరుగుతుంది మొత్తం 731 పోలింగ్ కేంద్రాల్లో ఉమ్మడి ఈ నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి వాటికి సంబంధించి కూడా అక్కడ పూర్తిగా పోలింగ్ అయిన తర్వాత ఆ బ్యాలెట్ బాక్సులు నల్గొండ జిల్లా కింద ఆర్జాలబావిలోని రిసీవింగ్ సెంటర్ ఇక్కడ తీసుకొని ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లి ఈ బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తారు ఈ నెల 17వ తారీఖున కౌంటింగ్ కూడా ఉండే అవకాశం ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి నల్గొండ జిల్లా